ఏలూరు ది రోమన్ కాథలిక్ డయాసిస్ ఏలూరులో ఫాదర్ల ట్రాన్స్ఫార్ల కల్లోలం. ఏలూరు నగరంలో రోమన్ కాథలిక్ డయాసిస్ ఆఫ్ ఏలూరు బిషప్ జయరావుపల మేర ఆయన బిషప్గా ఉన్న కొన్ని చర్చిల యొక్క ఫాదర్లను మార్చడం చర్చానీయాంశమైంది. అందులో భాగంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని వంగయ్యగూడెం ఆర్సిఎం చర్చ్ నందు ఫాదర్గా పనిచేస్తున్న బాలసౌరిని జనరల్ ట్రాన్స్ఫార్లలో భాగంగా మరో చోటుకి ట్రాన్స్ఫర్ చేసి ఆ చర్చికి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న దేవరపల్లి తాంబిగారిని వంగయ్యగూడెంకు ట్రాన్స్ఫర్ చేసి ఉండగా ఆయన అక్కడి నుండి వెళ్లకుండా వచ్చిన ఫాదర్ తాంబికి చర్చ్ అప్పగించకుండా చర్చి యొక్క గదులకు తాళాలు వేసుకుని అందుబాటులో లేకపోవడంతో కొత్తగా వచ్చిన తాంబి మరో కొంతమంది ఈరోజు ఏలూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసి ఉన్నారు. ఫాదర్ దేవరపల్లి తాంబి విలేకరులతో మాట్లాడారు. తెలియచేసుకుని వీళ్ళు బదిలీ అవ్వాలమ్మా. ఇప్పుడు మీరు ఛార్జ్ అప్ చెప్పారు, బలవంతంగా వచ్చారని ఇక్కడికి? నేను బలవంతంగా రాలేదమ్మా. నేను అనేక సార్లు నేను చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా నేను వచ్చి ఆయనకు ఫోన్ ఆఫ్ చేస్తున్నాడు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, ఇలాగ రోడ్డుకి వీడిస్తున్నారు, విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు, ప్రజలకి తెలియనటువంటి అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకుని ఇలాంటి అరాచకాలకి పాల్పడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు కూడాను ఆయన నాకన్నా పెద్ద గురువు కాబట్టి గౌరవించి ఆయనకి చెప్పడం ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాము. బిషప్ గారి సైడ్ కూడా నుంచి అనేకమైనటువంటి నెలల నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఇవ్వకముందే 1 ఇయర్ నుంచి సిద్ధపరుస్తూ ఉన్నారు, వీళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇంకా ట్రాన్స్ఫర్ ఇచ్చినా కూడా నెల రోజులు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే కనుక సామరస్యంగా వచ్చి చర్చించుకుని చేయాలి తప్ప నన్ను ఆపడం ద్వారా వాళ్ళు సాధించేటువంటిది ఏంటిదమ్మా? ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, వాళ్ళ హక్కులు ఏమైనా ఉంటే బిషప్ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సావధానంగా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధంగా చేయటం వల్ల సార్ అడిగినట్లుగాను విశ్వాసాన్ని అమాయక ప్రజల్ని బలి చేస్తూ ఉన్నాం. నేను ఇంతకుముందు డి గన్నవరం ఈస్ట్ గోదావరిలో పనిచేశానమ్మా. నేను తర్వాత బదిలీపైన నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి బిడ్డలందరికీ కూడా నా యొక్క నమస్కారము. బిషప్ జయరావు తండ్రి గారు ఇక్కడ 11 సంవత్సరాలు పనిచేసినటువంటి బాలశౌరి ఫాదర్ గారికి బదిలీలో భాగంగా వేరే ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది. కానీ ఈయన వెళ్ళకోకుండా ఆయన యొక్క మాటను ధిక్కరించి వెళ్ళాలని చెప్పి సంవత్సరం నుంచి కూడా ఈయన పనులున్నా సరే ముగించుకుని విచారణనే నుంచి వేరే విచారణకు వెళ్ళాలని చెప్పి కోరడం జరిగింది. 30వ తారీఖు కూడాను టైం ఇవ్వడం జరిగింది. అయినా సరే ఈయన వెళ్ళకోకుండా అనేకమైనటువంటి కార్యాలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు, ప్రజలను అమాయకత్వంలో నడిపిస్తూ రెచ్చగొడుతూ ఫోన్లు చేసినా సరే స్పందించుకోకుండా ప్రజలతో దౌర్జన్యాలు చేస్తూ ఛార్జ్ ఇవ్వకుండా ఉండడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆయన సామరస్యంగా వచ్చి ఈ విషయాన్ని ప్రజల యొక్క విశ్వాసం మనోభావాలు దెబ్బతినకోకుండా కూర్చుని వ్యవహారికంగా వ్యవహారం చేయాలని చెప్పి ఆయన బదిలీ అయిపోయి వెళ్ళాలని చెప్పి నేను ఈ యొక్క మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.